విధంగా ఒక కథ ఉంటుంది. ఆ కథ మామలింపు గురించి కథ ఉన్నప్పుడు కూడా అది కరీంనగర్ క్లాక్ టవర్ నుంచి స్టార్ట్ అయ్యి మంగళగుట్ట నుంచి ఇట్లా వెళ్ళిపోయి చివరికి నాంపల్లిగుట్ట దాటి వేములవాడకి వెళ్తుంది. ఆ కథ మొత్తం అట్లా మొదలవుతుంది అనమాట. అంటే ఆ కథ లోపల ఇవన్నీ కనిపిస్తాయి. రాధక్క దగ్గరికి రావడము, ఆ సెలవు లోపల ఉండడము, ఆ తర్వాత జనవరి ఫస్ట్ తారీఖు వస్తే పాట ఎట్లా ఉండేది, ఇవన్నీ కూడా నా జ్ఞాపకాల్లో ఒకటి కొన్ని మెమరీస్ దాంట్లో వస్తాయి ఆ కథలో. ఆ కథ బాగా స్పెసిఫికల్గా వీళ్ళ గురించి రాసిన కథ కాదు. ఆ కథ రాసింది నాంపల్లి గుట్ట గురించి రాసిన కథ, కానీ ఆ కథలో పట్ట ఈ నేపథ్యం అంతా వస్తుంది, ఇక్కడ వాతావరణం అంతా వస్తుంది. మిఠాయి దుకాణంలో ఉన్నప్పుడు అక్కడ ఎక్స్పీరియన్సెస్, అక్కడ కంబైన్ ఫ్యామిలీ ఉండదు కదా మీ ఇంటి దగ్గర లాగా, వేములవాడలాగా, దానికి దీనికి కంపారిజన్ లాంటిది కానీ ఏమో నాకు ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. అక్కడ ఉన్నప్పుడు కూడాను సేమ్ అట్లాగే అనిపించలేదు. నా బట్టలు అక్కడ ఉన్నప్పుడు నేను గమనించింది ఏమిటంటే నా బట్టలు ఉతికినాయా లేదా అవన్నీ నేను చూడకపోయినా కూడా తను చూసి అన్నీ తను పట్టించుకున్నాయి. బహుశా చిన్న తమ్ముడు అని అట్లా ఎక్కువగా దేవుడు ఏమో తెలియదు, కానీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే అనిపిస్తుంది నాకు అట్లా. ఎందుకంటే